హైదరాబాద్ జిల్లాలో మెజారిటీ గారు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికంగా బస్తీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు నాయకులు అందరితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం. ఏ విధమైనా కూడా ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తారు. వారు చేసినటువంటి పనులను ప్రజలు గుర్తు చేస్తూ తప్పకుండా నీటే ఓటు వేస్తామని చెప్పి విశాఖపట్నం వేస్తామని చెప్పి వారు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా పనులు చేస్తున్నది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోను ఎదురవడం జరిగింది. దాని లోపల ముఖ్యంగా నల్లా బిల్లులు మాఫీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నల్లా బిల్లు మాఫీ చేయడం జరిగింది. తర్వాత నాయ బ్రాహ్మణులకు, రజకులకు కరెంటు బిల్లులు కూడా ఉచితంగా, ఉచిత కరెంటు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత మోటారు వాహన పనులు కూడా 6 నెలల పాటు రద్దు చేయడం జరిగింది. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చాలా వాళ్ళకు అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ప్రజలందరూ వీటిని ఆలోచిస్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్కే మేము ఓటు వేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క డివిజన్ లోపల టీ గణేష్ రెడ్డి గారి యొక్క సేవలు కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. వారి యొక్క కుమార్తెగా వీరు చేసినటువంటి సేవలు కూడా చాలా ఉన్నాయి. కరోనా టైంలో టెస్టులు చేయించే విషయం కానీ, ప్రజలకు వైద్యం అందించే విషయం కానీ, మన వరదలు వచ్చినప్పుడు వారికి సహాయ చర్యలు చేసి వరద సహాయాన్ని అందించడం విషయంలో కానీ ముందు ఉన్నది వాళ్ళ కష్టకాలంలో పాల్గొన్నది కనుక వారందరూ కూడా అదే విషయం గుర్తు చేస్తూ తప్పకుండా ఈసారి కూడా మేము మీకు ఓటు వేస్తామని చెప్తున్నారు. కనుక ఈ డివిజన్లో మరి విజయారెడ్డి గారి గెలుపు ఖాయము, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి దాని ప్రకారం కూడా గెలుపు ఖాయము చెప్తున్నారు.